నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను శనివారం తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఎలక్షన్ కూడా అమలులో ఉన్నందున ప్రజలు, వ్యాపారస్తులు 50,000 పైబడి డబ్బులు తీసుకునే వారు సరైన ఆధారాలు చూపించాలన్నారు. పోలీస్ షాపు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఏ వెంకటేష్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రొటీన్లో భాగంగా నిజాంపేట పోలీస్ స్టేషన్ జరిగింది. వీటితో భాగంగా ఎలక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి మోడల్ కండక్ట్ని తప్పనిసరిగా పాటించాలని సిఏ గారికి, ఎస్ఐ గారికి ఇక్కడ వైలేషన్ జరగకుండా చూడమని చెప్పడం జరిగింది. అదేవిధంగా 50,000 ఎక్కువ రూపాయలు ఎవరన్నా క్యారీ చేస్తుంటే కంపల్సరీ వాళ్ళు లోపు మన సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ 2020 లాస్ట్ ఎలక్షన్స్ 2023లో ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా ఈ 24 ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేటట్టు అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది.